తనపై మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు నందీశ్వర్ గౌడ్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. తన రాజకీయ జీవితంలో ఒక్క గజం స్థలం కబ్జా చేసినట్టు రుజువు చేసిన పట్టణంలో పోలీస్ స్టేషన్ ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు నందీశ్వర్ గౌడ్ ఇటీవల చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భగ్గుమన్నారు. నందీశ్వర్ గౌడ్ నీకు దమ్ముంటే ఎంపీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ది పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుని నిలబడితే సామాన్య టీఆర్ఎస్ కార్యకర్తను నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు నందీశ్వర్ గౌడ్ తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని, వాస్తవాలను రుజువుతో ప్రజల ముందుకు తీసుకురావాలని సూచించారు. ఇంకేం చేశామని అడిగింది డిబేట్ లో. బస్ స్టాండ్ కట్టించిన అన్నాడు. మూడోది ఏం చేశాం అంటే లింగంపల్లికి వెళ్ళి రామచంద్ర ముత్తయ్య దాకా సెంట్రల్ లైటింగ్ చేపించిన అన్నాడు. వాస్తవ ధర్మమైన మాట చెప్పింది లాస్ట్ ఒకటి, సెంట్రల్ లైటింగ్ చేపించింది ఆయనే. పక్క నందీశ్వర్ కూడా చేపించింది సెంట్రల్ లైటింగ్. నేను దేవుని మీద ఒకటి చెప్తున్నాను. రెండోది ఏం చేసిందంటే బస్ స్టాండ్, బస్ స్టాండ్ ఎవరు తెచ్చింది కాదు, అది పిఓటి సిస్టమ్, అది కట్టి కిరాయి వసూలు చేసుకొని రీకవరీ పెట్టుకోవాలి. ఫస్ట్ చెప్పిన మాట ఏమిటి, ఏరి హాస్పిటల్లో వంద పడకల హాస్పిటల్ తెచ్చిన అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిండు, భూపాలని ఇక్కడ బతికి కూర్చున్నాడు పక్కకు ఎమ్మెల్సీగా. నేను మండల ప్రెసిడెంట్ ఉన్నా, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. భూపాలన్న మేము జగ్గారెడ్డి మాట్లాడి రాజశేఖర రెడ్డిని ఒప్పించి విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజు టంగుటూరి అంజయ్య పేరు దాన్ని డిక్లేర్ చేయించి జీవో తీసుకొచ్చి పోలీసులు చేయించిన మాట వాస్తవం కాదా? దుపరం చెప్పారు మాట్లాడేటప్పుడు. రెచ్చగొట్టి లబ్ధి ఉండాలని చూస్తున్నాం. ఒక మండల ప్రెసిడెంట్ గా ఏం చేసిన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక శాసనసభ్యుని నీకు అవకాశం ఇచ్చారు, ఏం చేసినా చూపించాలను చూపించి ప్రజల దగ్గర రావాలి, ప్రజల నోట్లు అడగాలి, ప్రజల ముందు తలెత్తుకొని తిరిగారు. అప్పుడు మొత్తం ఎక్కడికక్కడ ఈ నియోజకవర్గాన్ని అప్పుడున్న మండలాన్ని బొగ్గు పట్టించి బస్సు పట్టించిన పెద్ద మనిషి నువ్వు. ఇవన్నీ జనరల్ పబ్లిక్ లో సర్వే చేసుకోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు మాట్లాడే అందరు ముఖ్య కార్యకర్తలు అందరు తెలియాలని మాట్లాడతామండి. ఆయన 10 మాటలు చేసినా ఎప్పుడు కౌంటర్ చేయలే. ఆయన ఆడిపోతావు, బంగారుగడ్డ పోతావు, బంగారెడ్డి కబ్జా పెట్టి అంటారు. నేనంటా తమ్ముడు అంట, కుటుంబ సభ్యులు అంట, ఇంకోది అయిపోతావు, ఇంకోటి చెప్తావు, ఇంకోటి నేను చెప్తా. ఈరోజు నా జీవితంలో రాజకీయాలు ఉండి రాజకీయాలు లేనప్పుడు శాసనసభ్యులుగా మండల ప్రెసిడెంట్గా ఎంపీటీసీగా ఒక్క గజం జాగ అనేది కబ్జా పెట్టినట్టు ప్రూవ్ చేస్తే పోలీస్ స్టేషన్ కాడ విషయం దాని చచ్చిపోతానని చెప్తా ఉన్నా. ప్రూవ్ చేస్తే పోలీస్ స్టేషన్ ముందట నువ్వు ప్రూఫ్ చేసి ఆధారాలు తీసుకొస్తే విషయం